నగలను ఎలక తినేస్తే చదువుతున్నది రాజా చాలా కాలం క్రితం రాజస్థాన్ లూని నదీ తీరంలోని ధానీ గ్రామంలో లక్ష్మణ్ అనే రైతు మనోహర్ అనే వ్యాపారి ఇరుగు పొరుగును నివసిస్తుండేవారు ఒకసారి వరుసగా రెండు మూడేళ్ళు వర్షాలు కురవకపోవడంతో నది పొత్తుగా ఎండిపోయింది పంటలు పండక గ్రామస్తులు కరువును ఎదుర్కోవలసి వచ్చింది నేలనే నమ్ముకున్న లక్ష్మణ్ అతని భార్య కామిని తీవ్రమైన ఆలోచనలో పడ్డారు దూర ప్రాంతానికి వెళ్ళి కొన్నాళ్ళ పాటు వీరేదైనా జీవనోపాధిని వెతుక్కోవడం మంచిది అన్న నిర్ణయానికి వచ్చారు కామినీకి ఉన్నట్టుండి తన పెళ్లి సందర్భంగా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారు నగలు ఇంట్లో ఉండడం గుర్తుకొచ్చి నగలను ఇంట్లో పెట్టి వెళ్ళడం మంచిది కాదు అలా అని మన వెంట తీసుకువెళ్ళడం కూడా క్షేమం కాదు ఏం చేయడం అని భర్తను అడిగింది లక్ష్మణ్ కొంతసేపు ఆలోచించి అవును నువ్వు చెబుతుంది నిజమే నగలను ఒక సంచిలో వేసి కట్టి దాచమని పక్కంటి మనోహర్కి ఇద్దాం తిరిగి వచ్చాక తీసుకుందాం అన్నాడు కామనీ కూడా అది మంచి సలహాగా అనిపించింది పక్కంటి మనోహర్ తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటాడు కనుక అతని వద్ద నగలు చాలా భద్రంగా ఉండగలవని భావించింది వెంటనే నగలను ఒక సంచిలో వేసి మూట కట్టి తీసుకొని భర్తతో పాటు మనోహరింటికి వెళ్ళింది సమయానికి మనోహర్ ఇంట్లో లేడు అతడి భార్య చిన్నవ్వుతో పలకరిస్తూ బయటకు వచ్చింది ఈ కరువు ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు మేము దాని వదిలి ఎక్కడికైనా వెళ్ళి కొంతకాలం ఉండి రావాలనుకుంటున్నాం మేము తిరిగి వచ్చేంతవరకు ఈ మూటను మీ ఇంట్లో భద్రంగా దాచండి ఇందులో నా నగలు ఉన్నాయి వీటిని వెంట తీసుకువెళ్ళడం క్షేమం కాదు తిరిగి వచ్చాక తీసుకుంటాం అంటూ నగల సంచిని అందించింది కామిని అప్పుడే మనోహర్ అక్కడికి వచ్చాడు లక్ష్మణ్ తన భార్య చెప్పిన మాటలను అతను మనోహర్తో మళ్ళీ చెప్పాడు నిశ్చింతగా వెళ్ళిన మిత్రమా మీ నగలు మా వద్ద క్షేమంగా ఉంటాయి అన్నాడు మనోహర్ అతడి భార్య కూడా అదే మాట అన్నది సంతోషంగా ఇంటికి వచ్చిన లక్ష్మణ్ అతడి భార్య బర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి దూరంలోని మలార్ దేశ్ అనే గ్రామాన్ని చేరుకున్నారు ఎన్నాళ్ళు వ్యవసాయం చేశాం కదా ఇప్పుడు ఇక్కడ చిన్నపాటి వ్యాపారం చేద్దాం అని లక్ష్మణ్ భార్యతో అన్నాడు ఆ ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని వెనక వైపు కాపురం ఉంటూ ముందువైపు దుకాణం తెరిచారు భర్త సరుకులు కొండడానికి వెళ్ళినప్పుడు భార్య దుకాణంలో ఉంటూ వ్యాపారం గమనించసాగింది చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది దాని నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు అక్కడ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు అయినా లక్ష్మణ్ దంపతులు మరొక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి వ్యాపారంలో కొంత కూడబెట్టాలనుకున్నారు మరొక సంవత్సరంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా సంపాదించుకొని దుకాణాన్ని వెరకులు అమ్మేసి సంతోషంగా స్వస్థ స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు ఈ రెండేళ్లలో ధానిలోని మనోహర్ మనసులో పేరాసి పెరిగిపోయి ద్రోహ చింతన ఆరంభమైంది పక్కింటి లక్ష్మణ్ తిరిగి వచ్చాడని తెలిసి వెళ్ళి పలకరించలేదు ఇల్లు సర్దుకోవడంలో తలమునకలైన లక్ష్మణ్ దంపతులు దాన్ని అంతగా పట్టించుకోలేదు రెండు రోజుల తర్వాత కామిని మనోహర్ ఇంటికి వెళ్ళి అతడి భార్యను అక్కయ్యా నా నగలిస్తావా అని అడిగింది ఆ మాట వినగానే ఆమె కొంగున నోటు అడ్డంగా పెట్టుకొని బోర్ని ఆడవసాగింది నిర్ఘాంతపోయిన కామిని వెంటనే తేరుకొని ఏమైంది అక్కయ్యా అని అడిగింది ఏం చెప్పమంటావు కామిని అంటూ ఆమె కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ నగలన్నీ చిట్టెలుకలు తినేశాయి ఆ మాట మీతో చెప్పడానికి సిగ్గుగా ఉంది అందుకే మిమ్మల్ని పలకరించడానికి కూడా మీ ఇంటికి మా ఆయన రాలేకపోయాడు అన్నది ఏడుపుగొంతుతో కామిని మరేమీ మాట్లాడకుండా మౌనంగా తన ఇంటికేసి నడిచింది పొలం పనులు ముగించుకొని భర్త రాగానే విషయం చెప్పింది ఇద్దరూ నింపాదుగా చర్చించుకొని పక్కంటి వారితో గొడవ పడకూడదని సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పి తమ సొమ్మును రాబట్టుకోవాలని నిర్ణయించారు లక్ష్మణ్ కొన్ని రోజులు మనోహర్ను అసలు చూడకుండానే ఉండిపోయాడు తనను చూడడానికి వచ్చిన లక్ష్మణ్తో చూసి రెండేళ్ళయింది క్షేమమే కదా అని అడిగాడు మనోహర్ నవ్వుతూ క్షేమమే మిత్రమా నీ సాయం కావాల్సి వచ్చింది అన్నాడు లక్ష్మణ్ అడుగు మిత్రమా స్నేహితుడి కోసం ఏదైనా చేస్తాను అన్నాడు మనోహర్ ఆతృతగా కానుకి హఠాత్తుగా జ్వరం వచ్చింది వైద్యుడి వద్దకి తీసుకొని వెళ్ళాలి మేము తిరిగి వచ్చేంత వరకు వాకిట్లో ఎండబెట్టిన ధాన్యం చూసుకోవడానికి మీ అబ్బాయిని కాస్త పంపుతావా అని అడిగాడు లక్ష్మణ్ తప్పకుండా పంపుతాను అంత మాత్రం సాయపడుకుంటే నేనే మిత్రుణ్ణి అంటూ మనోహర్ తన పదేళ్ల కొడుకును లక్ష్మణ్ వెంట పంపాడు లక్ష్మణ్ పిల్లవాడిని వెంట పెట్టుకొని పక్క గ్రామంలోని తన బంధువు ఇంట్లో వదిలి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చాడు అక్కడ ఆడుకోవడానికి తన ఈడు వాళ్ళే ఉండడంతో పిల్లవాడు కూడా అక్కడ ఉండడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు వెళ్ళిన బిడ్డ పొద్దుపోయా కూడా రాకపోయేసరికి మనోహర్ అతడి భార్య లక్ష్మణ్ ఇంటికి వెళ్ళి అడిగారు వారిని చూడగానే కామిని బారుమని ఏడుస్తూ అయ్యో ఏమని చెప్పనక్కయ్యా ఆ పాడుగద్ద బిడ్డను అమాంత ఎత్తుకుపోయింది ఈ విషాదకరమైన విషయాన్ని మీకు ఎలా చెప్పడమా అని సిగ్గుతో మా ఆయన మీ ఇంటికి రాలేకుండా ఉన్నాడు అన్నది ఏమిటి బిడ్డను గద్ద ఎత్తుకుపోయిందా అంటూ ఆవేశపడిన మనోహర్ అతడి భార్య అక్కడి నుంచి వేగంగా గ్రామాధికారి వద్దకు వెళ్ళి లక్ష్మణ్ మీద ఫిర్యాదు చేశారు గ్రామాధికారి వాళ్ళిద్దరిని వెంటబెట్టుకొని హుటాహుటిగా లక్ష్మణ్ ఇంటికి వచ్చాడు లక్ష్మణ్ గ్రామాధికారికి నమస్కరించాడు మనోహర్ కొడుక్కి ఏమైందో చెప్పు పిల్లవాన్ని గద్దలెత్తుకుపోతుంది అని అడిగాడు గ్రామాధికారి బంగారు నగలను చిట్టెలుకులు తినేసినట్టే గత పిల్లవాన్ని ఎత్తుకుపోయింది ఇందులో వింతేముంది అన్నాడు లక్ష్మణ్ ఏమిటి బంగారు నగలను చిట్టెలు తినేయడమా ఇది మరీ విడ్డూరంగా ఉందే నువ్వు ఏం చెబుతున్నావు నాకు అర్థం కావడం లేదు అన్నాడు గ్రామాధికారి అప్పుడు లక్ష్మణ్ రెండేళ్ల క్రితం తమ మనోహర్ భార్య చేతికి చిన్న నగల గురించి వాటిని తిప్పి అడిగితే ఎలుకలు తినేసని ఆమె చెప్పిన విషయము గ్రామాధికారి వివరించాడు గ్రామాధికారి మనోహర్ కేసు చూశాడు నిజమానట్టుగా కోపంగా అతడు అతడి భార్య సిగ్గుతో దించుకున్నారు ఆ తర్వాత మనోహరుడి భార్య అయ్యా నేను వెళ్ళి నగలను తెస్తాను అవి మా ఇంట్లోనే భద్రంగా ఉన్నాయి అంటూ తమ ఇంటికేసి నడిచింది పిల్లవాడు కూడా మా ఇంట్లో క్షేమంగా ఉన్నాడు ఇప్పుడే వెళ్ళి వెంటబెట్టుకొని వస్తాను మనోహర్కి అప్పగిస్తాను అంటూ లక్ష్మణ్ కూడా బయలుదేరాడు అత్యాస హానికరం అని ఊరికే చెప్పలేదు నమ్మక ద్రోహం మహాపాపం మనం ఒకరికి చెడు తలపెడితే మనకు కీడే తప్ప మేలు జరగదు గుర్తుంచుకో అని మనోహర్ను హెచ్చరించి గామాధికారి అక్కడి నుంచి తన ఇంటికి దారిపెట్టాడు కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ